పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. యేసు తిరురక్త పూజిత మాసము 9వ రోజు. దర్శన గ్రంథంలో ముద్రలు. దర్శన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము. దర్శన గ్రంథంలో ఇలాగూ రాయబడి ఉన్నది, 5వ దూత బూరను ఊదగానే ఆకాశము నుండి ఒక నక్షత్రము భూమి మీదకు రాలెను. ఆ నక్షత్రము అగాధమును తెరవగా అగాధము నుండి పొగ వచ్చెను. ఆ పొగలో నుండి మిడతల దండు భూమి మీదకు వచ్చెను. తేళ్లకున్న బలము వాటికి ఇయ్యబడెను. నొసుటిపై ముద్రలు లేని మనుష్యులను మాత్రమే బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. చూశారా ప్రియులారా, యేసు రక్తపు ముద్ర ఉన్న వారిని దుష్టుడు ముట్టలేడు. కనుక నేను యేసు రక్తమును క్రింద ఉన్నాను, సైతాను నన్ను ముట్టలేడు అని పదే పదే నోటితో ఒప్పుకోవాలి. ఎలైనా మనుష్య కుమారుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షణ పొందును. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు యేసు, రక్తము మనలను దుష్టు నుండి కాపాడుతుంది, ప్రతిరోజు మీ మీద, మీ బిడ్డల మీద, మీ ఆస్తిపాస్తుల అన్నిటి మీద యేసు రక్తము చిలకరించబడి రక్షణము పొందండి. నజరేయుడైన యేసు యూదుల రాజు నా రక్షకుడు అని నోటితో ఒప్పుకొనుచు అభిషేకింపబడిన నూనెతో నొసటిపై సిలువ గుర్తు వేసుకొని రక్షణను పొందండి. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ము సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.